హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మిరప్పొడి 1 స్పూన్, పసుపు పొడి చిటికెడు, తగినంత సాల్ట్, 4 గుడ్లు, 4 ఆనియన్స్, 2 చిల్లీ, తగినంత ఆయిల్. ముందుగా ప్యాన్ తీసుకొని దాన్ని వేడి చేయాలి. తర్వాత తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. నేను వేసి వేయించేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేయాలి. వెంటనే సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసిన వెంటనే బాగా వేయించాలి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి ఆనియన్స్, అందుకే మనం పచ్చిగా ఉన్నప్పుడే వేసేస్తాం. కాస్త వేగిన తర్వాత పసుపు వేయాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించి గుడ్లు వేయాలి. నాలుగు గుడ్లు వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపాక చూసారా, బాగా పొడి పొడిగా అవుతూ ఉంది. చూసారు కదా, ఇలా పొడి పొడిగా అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరప్పొడి, కారం పొడి వేసి బాగా కలపాలి. ఈ కారం పొడిని 2 మినిట్స్ దాకా బాగా వేయించాలండి. అయిపోయిందండి మన ఎగ్ ఫ్రై. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇదో అండి మన ఎగ్ ఫ్రై.